మంత్రి అయ్యన్న పాత్రుడు ఎవరిని టార్గెట్ చేశారో కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలపై తీవ్ర విమర్శలు చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఏపీలో పెద్ద స్కామ్ నడుస్తుందని ఆరోపించారు. అవుట్ సోర్సింగ్ నియామకాల్లో పారదర్శకత లేదని, భారీ దోపిడీ జరుగుతుందన్న దానికి అడ్డుకట్ట వేయట్లేదని చెప్పారు. అన్ని డిపార్ట్మెంట్లలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని సరఫరా చేసే పేరుతో కాంట్రాక్టర్లు 20 నుంచి 30 మంది ఉద్యోగాలను తీసుకుని వారి నుంచి 4 లక్షల నుండి 5 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించే వేతనంలో కూడా వాటాలు తీసుకుంటున్నారని, పోస్టులు అమ్ముకుంటూ 5 నుంచి 10% వాటాలు తీసుకుంటూ నిరుపేద ఉద్యోగుల్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు 5 లక్షలు వసూలు చేస్తున్నారని, అన్ని శాఖల్లోనూ ఇదే తీరు ఉందన్నారు. గతంలోనూ అయ్యన్న పాత్రుడు విశాఖ భూ కుంభకోణంపై సంచలన ప్రకటన చేశారు. మంత్రి గంటాను పరోక్షంగా ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కలకలం రేపాయి. అలాగే గంజాయి మాఫియా పైన మంత్రి అయ్యన్న ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా ప్రకటన చేశారు. గంజాయి మాఫియా వెనుక ప్రజాప్రతినిధుల హస్తం ఉందన్నారు. తాజాగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.